క్రిస్మస్ అనేటువంటిది అది ఆనందాల పండుగ, సంతోషాల పండుగ. ప్రపంచంలో చాలా పండుగలు ఉన్నాయి, కానీ క్రిస్మస్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఆవశ్యకత ఉంది, ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నరావతారిగా వచ్చినటువంటి అద్భుతమైన ఘట్టమే క్రిస్మస్. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఈ సర్వప్రపంచము కలుగ క్రితము సృష్టిలో ఏముంది, ఈ సృష్టిలో ఏది కలుగ క్రితము వాక్యముంది, దాన్నే శబ్దం అన్నారు. ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించింది, ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. స్వామి వివేకానంద అనేటువంటి ఒక తాత్వికవేత్త, భారతదేశంలో హైందవ తాత్వికవేత్త, ఈశాన్య భారతదేశపు ఖ్యాతిని ప్రపంచ దేశాల్లోకి ఎగురు వేసినటువంటి గొప్ప గణుడు స్వామి వివేకానంద. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక మాట చదివిస్తాడు. అతను రాసిన పుస్తకాల్లో ప్రబోధ రత్నాకరం అనేటువంటి ఆ పుస్తకంలో ఒక మాట చదివిస్తాడు. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వాక్యమైనటువంటి దేవుడు, ఆది శబ్ద బ్రహ్మ స్వరూపము యేసుక్రీస్తు అని ఒప్పుకుంటాడు స్వామి వివేకానంద. బైబిల్ కూడా అదే చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమై ఉన్నటువంటి వాడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. మీలో చాలామందికి ఒక సందేహం రావచ్చు, ఎందుకండి యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా లోకానికి రావాలి, ఆయన వాక్యంగా అక్కడ ఉండిపోవచ్చుగా, ఆత్మస్వరూపిగా దేవుడు ఉండిపోవచ్చు కదా అని అంటే, మానవులను రక్షించడానికి దేవుడు ఇలా ఉంటాడు, దేవునికి లక్షణాలు ప్రపంచానికి తెలియచేయడం కొరకు ఆయన మనుష్య జాతిని రక్షించడానికి ఆయన అనాది కాల సంకల్పం ద్వారా ఈ యొక్క భూలోకానికి ఆయన అరుదించాడు. అరుదించి మనందరికీ కూడా దేవుడు ఇలా ఉంటాడు, దేవుని యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి, దేవుని యొక్క గొప్పతనం ఏ విధంగా ఉంటుంది, దేవుడు ప్రేమించేటువంటి వాడు, ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు కానీ ఆ ప్రేమను రుజువుపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చాడు. నిజంగా ఆ వచ్చినటువంటి అద్భుతమైన ఘట్టమే క్రిస్మస్. ప్రపంచంలో చాలా చాలా గొప్ప పండుగలు ఉన్నాయి, కానీ క్రిస్మస్ అనేటువంటి పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగ. కొన్ని పండుగలు మన ప్రాంతానికి మాత్రమే పరిమితంగా ఉంటాయి, కానీ క్రిస్మస్ అనేటువంటి పండుగ సార్వత్రికమైనటువంటిది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తూ క్రిస్మస్ పండుగను ఆచరిస్తున్నారు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? మనం అర్ధరహితమైనటువంటి క్రిస్మస్లు చేయకూడదు, క్రీస్తు లేని క్రిస్మస్లు ఉండకూడదు. చాలామంది అట ఇంటి మీద స్టార్ పెడతారట, ఇంట్లో బార్ పెడతారట, అది నిజంగా దేవుని నామానికి మహిమేనా? ఈరోజు నా శాంటా క్లాజ్కి చాలా విలువ ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభువుకి విలువ లేదు. క్రిస్మస్ స్టార్కి చాలా విలువిస్తున్నారు, కానీ సిలువుకు మాత్రం ప్రజలు విలువ ఇవ్వట్లా, ఇవన్నీ డామినేట్ చేసేస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు ఒక విషయాన్ని గమనించండి, శాంటా క్లాజ్ కంటే యేసుక్రీస్తు ప్రభు వారు గొప్పవాడు, ఆయన మనం ఆరాధించాలి. క్రిస్మస్ ట్రీ కంటే సిలువను మనం గౌరవించాలి. సిలువలో యేసు ప్రభు వారు చేసిన అద్భుతమైన ఘట్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన గణపరచాలి అని కృతజ్ఞులుగా మనం ఉండాలి. ప్రపంచంలో అనేక దేశస్తులు, ప్రపంచంలో 284 దేశాలు ఉంటే ప్రతి దేశంలో కూడా క్రిస్మస్ను ఆచరించేటువంటి వారు ఉంటారు, క్రీస్తును ఆరాధించేటువంటి వారు ఉన్నారు. క్రిస్మస్ అనేటువంటి మాట క్రిస్టోస్ మాస్ అనేటువంటి రెండు గ్రీకు లాటిన్ పదాల నుంచి ఆ పదం ఉద్భవించింది. ద వర్డ్ క్రిస్మస్ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ అండ్ లాటిన్ వర్డ్ క్రిస్మస్. క్రిస్టోస్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, రెండిని కలిపితే క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. ఈరోజు మన జీవితాల్లో పండుగ వాతావరణం మన జీవితాల్లో కలుగుతూ ఉంది. కొత్త బట్టలు ధరిస్తూ ఉన్నాం, విలువైనటువంటి నగలు కొనుక్కుంటా ఉన్నాం, మంచిగా కేకులు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఉన్నాం, ఇలాంటి కల్చరల్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయి. దీనికంటే ప్రాధాన్యంగా క్రీస్తుని మనం ఆరాధించాలి, క్రీస్తు కేంద్రిత క్రిస్మస్లు జరగాలి. స్తోత్రం చెప్పండి. క్రీస్తు వాక్యానికి క్రీస్తును ఆరాధించేటువంటి వారు ఉండాల. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పండి సెకండరీ ఇవన్నీ కూడా, కానీ క్రీస్తుని మనం హృదయంలో చేర్చుకున్నప్పుడు, అలనాడు యేసుక్రీస్తు ప్రభు వారు బెత్లెహేములో జన్మించాడు అదొక చరిత్ర అయితే, ఈరోజు నీ హృదయంలో జన్మించినప్పుడు అది నీకు ఆశీర్వాదకరం, అది దీవెనకరం. యేసుక్రీస్తు ప్రభు వారు బెత్లెహేములో జన్మించిన చరిత్ర, కానీ అక్కడితో సరిపెట్టుకోవద్దు. ఆ యేసయ్య నీ హృదయంలో జన్మించాలి, నీ హృదయంలో పుట్టినప్పుడే నువ్వు నిజమైన క్రిస్మస్ని జరుపుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు. క్రిస్మస్ అనేది ప్రవచనాత్మకమైనటువంటి పండుగ అండి. యేసుక్రీస్తు ప్రభు జన్మ అకస్మాత్తుగా లోకానికి వచ్చినటువంటిది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక క్రితమే అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం కొన్ని 100 క్రితం ఏమని ప్రవచించాడంటే, రక్షకుడు ఒక సనాతన బ్రాహ్మణుడు గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి, శాంతి నేను పొందుకోవాలంటే అది రక్షకుడి లోకానికి వస్తాడు, నేను చనిపోయిన తర్వాత 500 తర్వాత ఒక రక్షకుడు భూలోకానికి వరదేస్తాడు, ఆయన ద్వారా మాత్రమే రక్షణ ఉంటుంది, ప్రతి మానవుడు కూడా శాంతిని అనుభవిస్తాడు అని గౌతమ బుద్ధుడు కూడా చెప్పాడని
ఆ గౌతమ బుద్ధుడు లేకపోతే ఆ గ్రంథాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ఆ సనాతన బ్రాహ్మణుడు అంటాడు, మరి ఆ రక్షకుడిని ప్రజలు ఎలా తెలుసుకుంటారు? ఆ రక్షకుడిని ప్రజలు ఎలా తెలుసుకుంటారంటే ఆయన ఒక విషయం చెప్తాడు, కొన్ని సింబల్స్ నేను ఇస్తాను, కొన్ని గుర్తులు ఇస్తాను, ఆ గుర్తులను బట్టి ఆ రక్షకుని ఎవరు కనుగొనొచ్చని గౌతమ బుద్ధుడు చెప్తాడు. అదేంటంటే ఆయన చేతుల్లో డిస్క్ ఆకారంలో గుర్తులు ఉంటాయన్నాడు. ఆయన చేతుల్లో ఏముంటాయట? డిస్క్ ఆకారంలో అంటే క్రాస్ సింబల్లో ఆయన చేతుల్లో గుర్తులు ఉంటాయన్నాడు. ఆయన నుదుటి మీద కొన్ని స్కార్స్ ఉంటాయి, ఆయన నుదుటి మీద కొన్ని స్కార్స్ ఉంటాయి, ఆయన చేతుల్లోనూ కాళ్ళలోనూ సింబల్స్ ఉంటాయి, అంటే క్రాస్ సింబల్లో అంటే ప్లస్ ఆకారంలో కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆయన సమస్త మానవాళ్ళని రక్షించడానికి వస్తాడు, భూమికి మధ్య ప్రాంతంలో పుడతాడు, కన్యగర్భాన్ని జన్మిస్తాడని ఆ వ్యక్తి కూడా ప్రవచనాన్ని తెలియజేస్తే అక్షరాల 500 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఆ సింబల్స్ సమస్త మానవాళి కొరకు ఆయన తన యొక్క చేతుల్లో మానవులు చేస్తున్న పాపాల నిమిత్తము ఆయన చేతుల్లో సీలలు దిగ్గొట్టబడ్డాయి, మేకలు దిగ్గొట్టబడ్డాయి, ఆయన యొక్క చేతుల్లో డిస్క్ ఆకారంలో సింబల్స్ ఉన్నాయి. అంతమాత్రమే కాదు, ఆయనకి తల మీద ముళ్ళ కిరీటం పెట్టడం ద్వారా ఆ యొక్క నుదుటి మీద స్కార్స్ ఏర్పడ్డాయి. నిజంగా ఆ తర్వాత భూమికి మధ్య ప్రాంతంలో పుట్టిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. నేను అనుకుంటున్నాను గౌతమ బుద్ధుడు నా యేసే గురించి మాట్లాడాడేమో, గౌతమ బుద్ధుడు నా యేసే గురించి మాట్లాడాడేమో. అంతమాత్రమే కాదు, జొరాస్టర్ అనేటువంటి ఒక పారసీక దేశానికి సంబంధించినటువంటి ఒక మతోద్ధారకుడు, జైన మతం ఈ రోజున చాలా ప్రాచుర్యం పొందినటువంటి మతం అయితే, ఆ జైన మతాన్ని ప్రారంభించిన వాడు పారసీక రాజ్యంలో జొరాస్టర్ అనేటువంటి వ్వ్యక్తి. జొరాస్టర్ క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితం రక్షకుడు ఈ లోకానికి అరుదిస్తే ఆయన భూమికి మధ్య ప్రాంతంలో పుడతాడు అనేటువంటి ఒక ప్రవచనాన్ని తెలియజేశాడు. ఇది ఎప్పుడు? క్రీస్తు పుట్ట క్రితం 700 సంవత్సరాల క్రితం. మరి యేసు ప్రభు వారు ఆయన ఈ ప్రవచనాన్ని కూడా నెరవేరుస్తూ ఆయన భూమికి మధ్య ప్రాంతంలో పుట్టాడు. ఇజ్రాయెల్ దేశం అంటే భూమికి మధ్య ప్రాంతం, యేసు ప్రభు అందరికీ దేవుడు కాబట్టి ఆయన భూమికి మధ్య ప్రాంతంలో పుట్టాడు. ఏమంటే మన భారతదేశంలో పుడితే ఎంత బాగుండు, మనందరూ కూడా మా దేవుడు మా దేశంలో పుట్టాడని చెప్పుకునేటువంటి వారంగా. మరి అమెరికన్స్ అదే అంటారు, మా దేశంలో పుడితే యేసు ప్రభు వారు మావాడని చెప్పుకునే వాళ్ళం కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవక్తల ప్రవచనాలను అనుసరంగా ఆయన కన్యగర్భాన్ని జన్మించి భూమికి మధ్య ప్రాంతంలో పుట్టాడు. యేసు ప్రభు వారు ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు. యేసు ప్రభు వారు అమెరికా వాళ్ళ దేవుడు కాదు, ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు కాదు, ఆస్ట్రేలియా వాళ్ళ దేవుడు కాదు, భారతీయుల దేవుడు కాదు. కానీ యేసు ప్రభు వారు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవికి, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడికి యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు. ఈరోజున దేవునికి మనం వీసాలు పాస్పోర్ట్లు ఆపాదించకూడదు. అర్థమవుతుందండి, ఈ దేవుడు ఈ దేశానికి సంబంధించిన వాడు, ఈ దేవుడు మరొక దేశానికి సంబంధించిన వాడు, అది మీనింగ్లెస్. అది దేవుడు అనేవాడు ఒక్కడుంటాడు, ఉంటే ఆయన సర్వవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఉంటాడు, ప్రపంచం అంతా వ్యాపించి ఉంటాడు. అంతేగాని ఒక దేశానికి ఒకడు, ప్రాంతానికి ఒకడు, కులానికి ఒకడు, మతానికి ఒకడు ఉండడు. సూర్యుడు సర్వప్రపంచానికి ఒకడే ఉన్నట్లుగా దేవుడు కూడా సర్వప్రపంచానికి ఒకడే ఉంటాడు, సర్వశక్తిమంతుడు. అంతేగాని ఈరోజున చాలామంది యేసుక్రీస్తు ప్రభు సిమ్ము భారతదేశంలో పనిచేయదట, భారతదేశంలో సిమ్లు వేరట, యేసు ప్రభు సిమ్ అమెరికాలోనే పనిచేస్తుందని చెప్పి ఒక భయంకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎంత ఇల్లాజికల్, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి విచక్షణ తెలియట్లేదు, సరిగ్గా దేవుని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎకో దేవహ అన్నారు, దేవుడైన వాడు ఒక్కడే ఉంచాడు, ఆ ఒక్కడే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన త్రిత్వమైనటువంటి వాడు, ఆయన రూపాన్ని మార్చుకుని లోకానికి వచ్చాడు. నిజంగా కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవుడికి పెళ్ళయింది, దేవునికి భార్య ఉంది, పిల్లడు పుట్టాడని అర్థం కాదు. దైవ కుమారుడు అని అంటే అర్థం ఏంటంటే అది ఒక టైటిల్, సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట. నిజంగా దేవుని కుమారుడు అంటే దేవుడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఆలోచన చేద్దాం, క్రిస్మస్ అనేది చారిత్రాత్మకమైన పండుగ. ఈ ప్రపంచంలో క్రైస్తవులుగా మన ముందుకు నిజంగా మనం అతిశయించాలి, ఎందుకంటే మన ప్రభు సజీవుడు లోకాన్ని కాలాన్ని రెండు భాగాలుగా విభజించాడు. మనందరూ ఇప్పుడు ఏ శాఖలో ఉన్నా, శాతవాహన శాఖలో ఉన్నామా, శాలివాహన శాఖలో ఉన్నామా, అక్బర్ శాఖలో ఉన్నామా, లేకపోతే మన ప్రధాని మోదీ శాఖలో ఉన్నామా, పోనీ ట్రంప్ శాఖలో ఉన్నామా? లేదే. ఇప్పుడు ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి మానవుడు కూడా క్రీస్తు శాఖంలో జీవిస్తున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని అన్వయపరచండి. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రంగు కలిగినటువంటి వ్యక్తిమైనా సరే, ప్రపంచంలో 750 కోట్ల మంది ప్రపంచంలో నివసిస్తుంటే ప్రతి ఒక్కడు క్రీస్తు శాఖలో ఉన్నారు. అంటే క్రీస్తు యేసయ్య ఈ ప్రపంచం ఎంతగా ప్రభావితం చేశాడు మీరు ఆలోచించండి. ఈరోజు డేట్ 2019 డిసెంబర్ 15వ తారీఖు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డేట్ ఎవరి నుంచి వచ్చింది అని అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది. యేసయ్యకు మనకు చాలా దగ్గర సంబంధం ఉందండి. అందుని బట్టి అపొస్తలుడైన పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఏథెన్స్ ప్రజలకు చెప్తాడు, మీరు ఏ దేవుని ఎందే ఉనికి కలిగి ఉంటారో, ఏ దేవుని ఎందైతే మీరు ఆ యొక్క జీవాన్ని కలిగి ఉంటారో,
ఇన్ హిమ్ వీ హ్యావ్ అవర్ ఓన్ బీయింగ్, ఇన్ హిమ్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఎగ్జిస్టెన్స్. ఎవరైతే ఉనికి కలిగి ఉంటారో, ఒకసారి చదువుతారో ఆ విషయాన్ని మీ చదివించడానికి ఇష్టపడతా ఉన్నాను. అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి అద్భుతమైన సువార్త. ఏథెన్స్ ప్రజలంటే బహు విగ్రహార్థికులు, ఒక నూతన ఫిలాసఫీని బాగా వంట పట్టించుకునేటువంటి వారు. అరిస్టాటిల్ అక్కడోడే, సోక్రటీస్ అక్కడోడే, ఆ తర్వాత ప్లేటో అక్కడోడే, అలెగ్జాండర్ అక్కడోడే, జ్ఞానానికి పుట్టినిల్లు ఏథెన్స్. అయితే ఏథెన్స్ పట్టణంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట 17వ అధ్యాయం 28వ వచనం, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. చర్చ్, నాతో ఈ మాటలు చెప్పండి, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. ఇప్పుడు మీరు ఆలోచించండి, సర్వప్రపంచం కూడా, సర్వప్రపంచంలో మానవులందరూ కూడా ఎవరి యందు బ్రతుకుతున్నారు, ఎవరి యందు ఉనికి కలిగి ఉన్నారు, ఎవరి యందు మనం చలిస్తున్నామంటే, మనం ఈ లోకంలో బ్రతకాలంటే డేట్ చాలా ప్రాముఖ్యం, మన పుట్టుక తేదీ చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనందరం కూడా ఉనికి కలిగి ఉన్నాం. ఈరోజున పాల్ ఎమ్మాన్యుయెల్ ఒక 100 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత నా గురించి ఎవరైనా మాట్లాడాలనుకోనుకోండి, పాల్ ఎమ్మాన్యుయెల్ అంటే పాస్టరు ఎప్పుడున్నాడు అని అంటే నా ప్రభుని తీసుకురావాలి. క్రీస్తు పుట్టిన 1900 సంవత్సరాల్లో సుమారుగా 86వ సంవత్సరంలో యొక్క పాల్ ఎమ్మాన్యుయెల్ అనేటువంటి వాడు ఈ లోకానికి వచ్చాడు అని ప్రజలు మాట్లాడుకుంటారు. ఎంతకాలం బ్రతికాడండి అంటే క్రీస్తు శకంలో పాల్ ఎమ్మాన్యుయెల్ బ్రతికాడు అనేటువంటి ఆ యొక్క చరిత్ర నా గురించి వస్తుంది. మరి అలెగ్జాండర్ ది గ్రేట్ ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడున్నాడు అని అంటే చరిత్ర ఒకసారి తిరిగేద్దాం. ఆ చరిత్ర తిరిగేస్తే చరిత్ర చెప్తుంది క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల్లో అలెగ్జాండర్ అనేటువంటి మహారాజు ప్రపంచాన్ని పరిపాలన చేశాడు అని మాట్లాడుకుంటాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడున్నాడు అని అంటే కనుక క్రీస్తు పుట్టినటువంటి 1900 సంవత్సరాల తర్వాత ఒక మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టాడు. మహాత్మా గాంధీ ఎప్పుడున్నాడంటే క్రీస్తు శకంలో పుట్టాడు అని ప్రతి ఒక్కరికి కూడా ఉనికి ఎవరి ద్వారా వచ్చింది చెప్పండి. నీకు ఏ దేవుని ద్వారా, ఏ వ్యక్తి ద్వారా ఈరోజు డేట్ వచ్చింది, ఎవరి ద్వారా నువ్వు బ్రతుకుతున్నావు? డేట్ యొక్క సిగ్నిఫికెన్స్ నేను చెప్పాలి అంటే డేట్ని బట్టే మన జీవితం ముందుకెళ్తూ ఉంటుందండి. ఈ డేట్ నేను వేయనండి అని అంటే కనుక నీ ఆస్తిపత్రాలు చెల్లుతాయా? నీ బ్యాంక్ అకౌంట్లో ఏదో వీలునామా ఉందో దాని మీద డేట్ ఉంటుంది, పలానా టైంలో కొన్నాడని. ఇప్పుడు ఈ డేట్ మర్చిపోతానండి, ఈ డేట్ నాకు అక్కర్లేదంటే నీ ఆస్తి ఏమైపోద్ది, పోతుంది. చెన్నైలో ఒక అమ్మగారు ఉండేది. ఆమె ఏముందంటే తన దగ్గర ఉన్న పిఏని పిలిచి, ఐఏఎస్ ఆఫీసర్ని పిలిచి, ఏమయ్యా యేసుప్రభు నుంచి వచ్చినటువంటి ఈ శకంలో మనం బ్రతుకుతున్నాము, ఆ డేట్ ఎందుకు వాడాలి, మనకు కూడా చాలా చాలా డేట్లు ఉన్నాయిగా, ఆ డేట్ను ఫాలో అవుదాం. ఈ ప్రపంచంలో ఆమోదయోగ్యమైనటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్ కాకుండా వేరే క్యాలెండర్ మనం వాడదాం అని అంటే ఆయన అన్నాడు, ఇది స్టాండర్డ్ క్యాలెండర్ అమ్మా, యేసుప్రభు నుంచి వచ్చినటువంటి క్యాలెండర్ని తప్ప వేరే క్యాలెండర్ మనం వాడితే మీరు నేను చెన్నై వీధిలో చెప్పెత్తుకోవాలమ్మా రేపటి నుంచి అన్నాడు. ఆస్తులు చెల్లో, బ్యాంక్ అకౌంట్లు చెల్లో, అన్ని సర్టిఫికెట్లు ఏమైపోతాయి, ఈ డేట్ నాకు వద్దంటే అన్నీ రూన్ అయిపోతాయి, అన్నీ కూడా ఇన్వాలిడ్ అయిపోతాయి. మరి ప్రతి ఒక్కరు కూడా ఉనికినిచ్చింది ఎవరంటే మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు. హల్లెలూయా. ఆయన జాతికి ఏమండి, జాతి కుల మతాలకు అతీతంగా ఈరోజు నేను అంటాను, క్రిస్మస్ అనేది కేవలం క్రైస్తవుల పండుగ మాత్రమే కాదు, ప్రతి మనిషి క్రిస్మస్ను జరుపుకోవాలి. ఎందుకంటే క్రిస్మస్ అంటే ఏసైకి థ్యాంక్స్ చెప్పడం, ఏసైకి వందనాలు చెప్పడం, ఏసును ఆరాధించడం. నీకు డేట్ ఇచ్చాడు యేసు ప్రభు వారు, నీకు ఉనికినిచ్చాడు, జీవాన్ని ఇచ్చినటువంటి ఏసైకు ఏ మతస్థులైనా ఈ రోజున యేసు ప్రభు వారికి థ్యాంక్స్ చెప్పాలి. క్రిస్మస్ ఔన్నత్యం గురించి చెప్పాలంటే చాలా విషయాలు చూడండి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఒక ప్రధానమంత్రి కానివ్వండి, ఒక ప్రెసిడెంట్ కానివ్వండి, ఒక దేశ అధ్యక్షుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నాడంటే ఆ దేశంలో హడావుడు ఉంటుంది, ఆర్భాటం ఉంటుంది. రీసెంట్గా 2 ఇయర్స్ బ్యాకో 3 ఇయర్స్ బ్యాకో మన భారతదేశానికి అమెరికన్ ప్రెసిడెంట్ అనేటువంటి డొనాల్డ్ ట్రంప్ తన ఏకైక కుమార్తె ఇవాంకా ట్రంప్ భారతదేశానికి వచ్చింది. గుర్తుందా మీకు? హైదరాబాద్ వచ్చిందండి. హైదరాబాద్ రూపురేఖలు మార్చేశారు, రోడ్లన్నీ కూడా మళ్ళా వేశారు, రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ఆ చెట్లన్నీ నరికేశారు. భారతదేశ గవర్నమెంట్ సుమారుగా నాకు తెలిసి 600 కోట్ల రూపాయలు అమెరికన్ ప్రెసిడెంట్ కాదు, అమెరికన్ ప్రెసిడెంట్ కూతురు వచ్చిందని ఖర్చు పెట్టారు. హంగు ఆర్భాటం, అన్ని న్యూస్ పత్రికలు ఆమె గురించే, టీవీ ఆన్ చేస్తే ప్రతి న్యూస్ ఛానల్లో ఆమె గురించే ఆ రోజున, ఆ 4 రోజులు. మన ఇంటర్నెట్ ఆన్ చేస్తే ప్రతి పత్రికల్లోనూ ప్రతి సైట్లలోనూ ఆమె గురించే. ఎంతో అడావిడి జరిగింది. ఒక ప్రముఖమైన వ్యక్తి ఒక ప్రాంతానికి వస్తే ఎంత ఆర్భాటం జరిగితే, మరి యేసుక్రీస్తు ప్రభు వారు సర్వలోకాధిపతి, సర్వేశ్వరుడు, సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి దేవాదేవుడు ఈ లోకానికి వస్తే, ఈ భూమి మీదకి వస్తే ఆర్భాటం ఉండదా, హంగు ఉండదా, అడ్డావిడి ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అడ్డావిడి భూమి మీద కాదు కానీ విశ్వంలో జరిగింది. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో తార పుట్టింది,
ఈ యొక్క విశ్వంలో మహా అద్భుతాలు జరిగినాయి. ఎందుకో తెలుసా? రక్షకుడు పుడుతున్నాడని చెప్పి విశ్వం కూడా పులకరించిపోయింది. ఆ యొక్క సృష్టి కూడా ఎంతో ఆనంద ధ్వనులు హర్షాన్ని వ్యక్తం చేసినాయి. భూమి మీద కూడా నిజంగా అనేకమైనటువంటి సంభవాలు జరిగినాయి. యేసుక్రీస్తు ప్రభు జన్మ ఒక గొప్ప ఆశ్చర్యం అండి, గొప్ప అద్భుతం. కన్య గర్భాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించాడు. ఎలా సాధ్యం అండి? కన్యక గర్భవతి అవ్వటం ఎలా సాధ్యం అని అంటే కనుక సాధ్యం చేయండి. మన జన్మ కూడా ఆశ్చర్యమే, అద్భుతమే. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, ఒక పురుషుని యొక్క శరీరంలోంచి కరెక్ట్గా 6 మిలియన్ల కణాలు నుంచి 120 మిలియన్ల కణాలు ఆ స్త్రీ యొక్క గర్భాశయంలోకి వెళ్తాయండి. ఇన్ని కణాలు పోటీ పడతాయి, కానీ ఒక్క కణం మాత్రమే ఆ ఎగ్లోకి వెళ్తుంది. వెళ్ళి అక్కడ ఆ డెవలప్ అయ్యి ఒక్క కణం మాత్రమే అభివృద్ధి చెంది ఈరోజు నువ్వు నేను ఈ యొక్క విశ్వంలోకి మనం అడుగుపెట్టాం. నేను అనుకుంటా ఉన్నాను, మన వెనకాల ఎన్ని కణాలు పోటీ పడ్డాయి. నేను వెళ్తానని పోటీ పెడితే, కానీ దేవుడు నిన్ను మాత్రమే, నీ మీద ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగింది కాబట్టి నిన్ను మాత్రమే లోపలికి పంపించి అక్కడ జీవాన్ని ఇచ్చాడే. సైన్స్ గురించి ఆలోచన చేసినప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మతులు చెడిపోతూ ఉన్నాయి. ఒక వ్యక్తి శాస్త్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే నిజ దేవుని దగ్గరికి వచ్చేస్తాడు ఆ వ్యక్తి. ఒకవేళ కనుక 50% నాలెడ్జే నీకుంటే సైన్స్లో దేవుని తెలుసుకోగానే నువ్వు నాస్తికుడు అయిపోతావు. కానీ 100% సైన్స్ నువ్వు తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్తాడు. అది ఐన్స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పాడు. అంతమాత్రమే కాదు, మన యొక్క తల్లి గర్భంలో నీకు నాకు గుండె ఎప్పటి నుంచి కొట్టుకుందంటే సుమారుగా ఒక గోధుమ గింజని 10,000 భాగాలు చేస్తే ఒక్క వంతు భాగం నువ్వు నేను నీ తల్లి గర్భంలో నా తల్లి గర్భంలో. ఆ చిన్న పిసరంతా ఏమండి, ఒక గోధుమ గింజని 10,000 భాగాలు చేయగలుగుతామా? చేయండి పోనీ. ఆ చిన్న కణము అభివృద్ధి చెందుతూ ఆ 9 మాసాలు అద్భుతమైన రూపకల్పన, అద్భుతమైనటువంటి ఆ ఆకారం మనకు వచ్చిందే. 21వ రోజు నుంచి మన గుండు కొట్టుకోవడం ప్రారంభిస్తూ ఉంది. ఇవన్నీ కాకుండా శాస్త్రవేత్తలు చెప్తూ ఒక మాట చెప్పారు. శాస్త్రవేత్తలు, ప్రపంచంలో గైనకాలజిస్టులు వారందరూ చెప్పిన మాట ఏంటంటే, XX క్రోమోజోములు కలవటం ద్వారా ఆడపిల్ల పుడుతుంది, XY క్రోమోజోములు కలవటం ద్వారా మగపిల్లవాడు పుడుతున్నాడు. కానీ జీవం ఎక్కడి నుంచి వస్తుందంటే నో ఆన్సర్ ఫ్రమ్ దట్ సైంటిస్ట్. ఆడామగ ఎలా పుడుతున్నారో చెప్తున్నారు, ఆ క్రోమోజోములు కలవటం ద్వారా ఆడామగ పుడుతున్నారు. కానీ జీవం ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలియట్లేదు సార్. జీవం అనేది ఒక మిస్టరీ. మనిషి యొక్క ఊపిరి ఎలా వస్తుంది, మానవుని యొక్క జీవితంలో ఊపిరి ఎలా వస్తుందంటే అది భగవంతుడే ఇస్తున్నాడని వారు కూడా చేతులు ఎత్తేశారు. సైన్స్ కుడ్ నాట్ ఆన్సర్ ద మిస్టరీ బిహైండ్ ద హ్యూమన్ లైఫ్. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, దేవునికి అసాధ్యమైంది లేదు. జీవం ఇచ్చేటువంటి వాడు ఆయనైతే కనుక ఆయన కన్య గర్భంలోంచి బిడ్డనివ్వలేడా? జీవం ఇచ్చేది ఆయన అయితే ఆయన సమస్తం కూడా ఆయనకు సాధ్యమైనటువంటి విషయాన్ని మీరు గమనించాలా. మీ ప్రార్థన అవసరతలు మరియు కానుకలు పంపవలసిన మా చిరునామా రెవరెండ్ పాల్ ఇమ్మానుయల్ క్రైస్ట్ టెంపుల్, ప్లాట్ నెంబర్ 151, 4వ రోడ్, ఆర్టీసీ కాలనీ, పటమట, పంట కాలవ రోడ్, విజయవాడ. మా ఫోన్ నంబర్లు 8880006009999 మరియు 8886227555.